బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతానికి తీసుకుంటే అధికంగా ఉన్న బీసీలు కానీ మైనారిటీలు కానీ ఎస్సీలకు కానీ ముఖ్యంగా ఈరోజు ప్రాధాన్యత ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఉత్తరాంధ్రకి అధికంగా ఉన్న బీసీలు మరి గోదావరి జిల్లాలో కూడా ప్రతినిధులు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా సుమారు 17 మంది మంత్రులకు 25 మంది మంత్రుల్లో 17 మంది మంత్రులకు ఈరోజు ఈ సామాజిక న్యాయ పేరుని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇలాంటి న్యాయ పేరులు మనందరికి కూడా ఒక ఉత్సాహం, బీసీలుగా ఉండి మనందరికి ఉత్సాహం నింపుతుంది. మరి రానున్న కాలంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు ఈ పథకాలు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపడుతుంది కాబట్టి మనందరం బీసీలు ఆయనకు అండదండగా ఉండి ఈరోజు మనందరం కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ 2024లో ముఖ్యమంత్రి చేయాలని మీ అందరికి మనవి చేస్తున్నాను. సోదరులారా, ఇంత ఎండలో ఉండి కూడా మీరు ఈరోజు ఈ సామాజిక న్యాయ పేరుకి మద్దతు తెలపడానికి రావడం చాలా అదృష్టం, చాలా శుభసూచకమని మీ అందరికి తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మన పార్లమెంట్ సభ్యులు సంజయ్ కుమార్ గారు రావడం, ఆయన మా శ్రీకాకుళం వచ్చి ఈరోజు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కూడా ఆయన బస్సు యాత్రలో పాల్గొనడం అంటే నిజంగా బీసీలకు ఉన్న చిత్తశుద్ధి మీ అందరికి మనజేస్తున్నాను. మన ఎంపీ గారు ఈరోజు మనందరి వద్ద ఉండి రేపు ఈరోజు అనంతపురం వరకు కూడా ఆయన మాతో పాటు ప్రయాణిస్తారు. మరి మీరందరూ కూడా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి అందరూ కూడా ప్రాధాన్యత ఇస్తూ రేపు రాబోయే కాలంలో ఈ వైఎస్ఆర్ పార్టీకి మద్దతు తెలపాలని మీ అందరికి తెలియజేస్తూ మరి బస్సు మరి అతి కొద్ది నిమిషంలో చేరబోతుంది. ఆ బస్సులో ఉండే మన 17 మంది మంత్రులు వస్తున్నారు, మరి ఇతర ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కూడా రావడం జరుగుతుంది. మరి వాళ్ళైతే ఏదైతే సందేశం ఇస్తారో మనందరం కూడా వినిపించాలి, వాళ్ళు వినిపిస్తే మనందరం కూడా వినాలని, ఈ ప్రభుత్వానికి మన మద్దతు తెలపాలని మీ అందరికీ తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై జగన్ జై జగన్. థ్యాంక్ యూ శ్రీకాంత్ అన్న గారికి మంచి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈడీఏ కార్పొరేషన్ చైర్మన్ దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ సురేంద్రన్న గారిని 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు సామాజిక న్యాయ భేరి అనే నినాదంతో రాష్ట్రం మొత్తం ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారికి ఉన్నత స్థితిని కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారిని జయ హో జగన్ అన్న అంటూ శ్రీకాకుళం నుంచి బస్సు యాత్ర ద్వారా మరి అనంతపురం వరకు సాగుతున్న ఈ సామాజిక న్యాయ భేరి యాత్ర ఎంతో ఉత్సాహంగా ఆహ్లాదకరంగా ఆహ్వానంతో జరుగుతూ ఉన్నందుకు నిజంగా చాలా సంతోషం. ప్రీత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒకే ఒక్క మాట చెప్పాలా, గత ముఖ్యమంత్రులకి ఇక్కడ ఇప్పుడున్న ముఖ్యమంత్రులకి చాలా తేడా ఉంది. సీఎం టు సీఎం, చీఫ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్, డైరెక్ట్ గా చీఫ్ మినిస్టర్ నుంచి కామన్ మ్యాన్ కి డైరెక్ట్ గా సంక్షేమ పథకాలు అందిస్తున్న అభ్యుదయ విప్లవ పాలన ఈరోజు మనం చూస్తా ఉన్నాం. మరి ఈ గతంలో 70 సంవత్సరాల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఎవ్వరు ఊహించినంతగా, ఎప్పుడు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వనంతగా మరి ఈరోజు బీసీలకు సంబంధించి 139 కులాలను గుర్తించి 139 కులాలకు ప్రాధాన్యత ఇచ్చి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే 56 కార్పొరేషన్లతో పాటు మరి ప్రతి జిల్లా నుంచి డైరెక్టర్గా దాదాపు 732 మందికి డైరెక్టర్ పదవులు ఇచ్చి గతంలో బీసీలకు సంబంధించి ఇంత రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు, భవిష్యత్తులో కూడా రారని మనకి తెలుస్తూ ఉంది. మరి ఇటువంటి తరుణంలో మనకి ఉన్నతని ఉత్తమమైన చదువుని అందిస్తూ ఉన్న సీఎం గారిని ఎప్పుడు గుండెల్లో పెట్టుకోవాల్సిన అవసరం మనం బీసీలుగా బడుగు బలహీన వర్గాలుగా ఎస్సీ ఎస్టీ మైనారిటీలుగా మనందరి బాధ్యత. అలాగే మరి రాష్ట్రంలో ఈ ప్రపంచానికి జ్ఞానం నేర్పిన రైతన్న నేతన్న మధ్య రైతులకు రైతు భరోసా ఇస్తూ మరి ఎవరైతే మనకి ఆహారాన్ని ఇస్తున్నారో వారిని గౌరవిస్తూనే మన దేహాన్ని కప్పుకోవటానికి నేత వస్త్రాన్ని ఇస్తున్న నేతన్నను కూడా ఈరోజు
డెబ్బై సంవత్సరాల చరిత్రలో ఎవ్వరూ గుర్తించనంతగా సీఎం గారు గుర్తించారు. నేతన నేస్తం ద్వారా మరి ఎవరైతే మగ్గం ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 24,000 ఇస్తూ నేతన్నలకు నేను చేదోడుగా ఉన్నాను. నేతన్నలను ఆదుకోవటానికి నేను ఒక బిడ్డగా ఒక నేతన్నగా మీ అందరికీ అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ మరి నేతన్నలకు అమ్మఒడి పథకాలు ఇటువంటి కామన్ గా అందరికి ఇచ్చే పథకాలతో పాటు ఉపాధి రక్షణ కోసం నేతన్న ద్వారా 24,000 అందిస్తున్న సీఎం గారికి మరి రాష్ట్రంలో ఉన్న నేతన్నలందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒకటే మన నినాదం, జగనే ముద్దు బాబు వద్దనే వద్దు అనే నినాదంతో రాష్ట్రం మొత్తం సుడిగాల పర్యటన చేసి మరలా రాబో 30 సంవత్సరాల వరకు ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఏదైతే ఈరోజు మనం అనుకుంటున్నాం ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంవత్సరంలోనైనా సరే మన నినాదం ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే పిలుపుతోనే రాబో 30 సంవత్సరాల్లో కూడా మనం గుండెల్లో పెట్టుకొని జగన్ అన్నను ముఖ్యమంత్రి చేసే బాధ్యత మనందరిదని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అన్న, మంచి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గౌడ కార్పొరేషన్ చైర్మన్ మాధు శివరామకృష్ణ అన్న గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరూ పెద్దవారే ఇక్కడ, దయచేసి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దయచేసి 2 నిమిషాల్లో ముగించవలసిందిగా కోరుకుంటున్నాను. గౌరవనీయులైన పెద్దలు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకి, ఈ సభకు విచ్చేసినటువంటి నా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈ రోజున సామాజిక న్యాయ భేరి జైహో జగనన్న బస్సు యాత్ర అనకాపల్లిలో శ్రీకాకుళంలో ప్రారంభమై మన అనంతపురంలో ముగిసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ అందరికి కూడా ఒక్క మాట, ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి, గమనించండి. ఏమిటి సామాజిక న్యాయ జనభేరి అనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏం చేశారనేటటువంటిది మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది వరకు సామాజిక న్యాయం అంటే ఎన్నికలు వచ్చినప్పుడు నాయకులు నోటి వెంట వచ్చేది, లేకపోతే మనం పేపర్లో చూసేవాళ్ళం సామాజిక న్యాయం కావాలని చెప్పి ఉద్యమాలు జరుగుతూ ఉండే. కానీ సామాజిక న్యాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీలకి, మైనార్టీలకి రాజ్యాంగంలో ఏ అయితే సూచనలు చేశారో, ఏ అయితే రాజ్యాంగం చెప్పిందో, దేన్నైతే అధికారంలో ప్రజల చేత ఎన్నుకోబడి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు అమలు చేయాలో అన్నిటినీ కూడా తూచా తప్పకుండా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఏ విధమైనటువంటి భాగస్వామ్యం పరిపాలనలో ఇవ్వాలో, అది ఏ ఉద్యమాలు లేకుండా ఎవరూ కోరుకోకుండా మన చెంతకు తీసుకొచ్చి బీసీ ఎస్టీ మైనార్టీల రాజ్యాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి ఒకే ఒక్కడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆలోచన చేయండి, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ రోజైనా సరే ఈ దిశగా ఆలోచించినయా? కిందటిసారి పరిపాలనించినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రకమైనటువంటి ఆలోచనలు ఎప్పుడన్నా చేశాడా? వారు అధికారంలో ఉన్నప్పుడు అసలు ఎస్సీ వర్గంలో ఎవరన్నా పుట్టాలని అనుకుంటారా అనేటటువంటి చండాలమైనటువంటి బాధ్యతారహితమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి గతంలో ముఖ్యమంత్రులను చూశాం. మరి నాయ బ్రాహ్మణ్ సోదరులు వారి న్యాయమైనటువంటి డిమాండ్లు తీసుకొని పోతే తోకలు కత్తిరిస్తానన్నాడు. అందుకని తోకలు ఈకలు కట్ చేసి 23 సీట్లకు పరిమితం చేసి కింద పడేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ మన ముఖ్యమంత్రి గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల్ని, మహిళల్ని వారు హక్కున చేర్చుకొని మనకు రాజకీయ భాగస్వామ్యం కల్పించారు. ఆర్థిక స్తోమత పెంచే విధంగా అనేక కార్యక్రమాల్ని రూపొందించి నేరుగా ప్రభుత్వం నుంచి లబ్ధిదారుడికి లబ్ధి చేకూరే విధంగా కార్యక్రమాలను రూపొందించారు. ఇటువంటి వాటిని మనం అర్థం చేసుకొని ప్రజానికానికి మనం ఇళ్ళకెళ్ళిన తర్వాత చర్చించి అందరు ప్రజలకి చెప్పాలని చెప్పి
నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేటువంటి అనంతపూర్ జిల్లా అధ్యక్షుడు నదీమ్ అహ్మద్ ఉర్దూ అకాడమీ చైర్మన్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు కృష్ణమూర్తి కోఆప్షన్ మెంబర్ గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ చైర్మన్ సునీల్ కుమార్ అన్న గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికి నమస్కారం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సామాజిక న్యాయబేరి బస్ యాత్ర కోసం వారందరికీ కూడా సంఘీభావంగా తెలపడానికి ఇంతమంది ఇక్కడికి వచ్చేసినందుకు సోదరుడికి సోదర మండలందరికీ కూడా నా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ, శ్రీకాకుళం నుంచి అనంతపురంకు ఈ బస్సు యాత్రను ప్రారంభించినప్పటి నుంచి కూడా కార్యకర్తలతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా ఎక్కడ కంటే అక్కడ అందరూ కూడా మంత్రులను కలుస్తూ ఉండడం, సంతోషంగా ఈ బహిరంగ సభలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజలు మెచ్చేటువంటి నిర్ణయం కాబట్టి ప్రజలందరూ కూడా దాన్ని స్వాగతిస్తున్నారు కాబట్టి అందరూ స్వచ్ఛందంగా పాల్గొనడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అన్ని పార్టీలు దళిత పడుగు బలహీన వర్గాలను మైనార్టీ వర్గాలను అందరినీ కూడా ఒక ఓట్ బ్యాంక్గా మాత్రమే చూడడం జరుగుతూ ఉంది. వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ రాజ్యాధికారం కల్పించాలి, ప్రభుత్వంలో భాగస్వాములు చేయాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ఒక అభినవ అంబేద్కర్గా ప్రతి ఒక్క అందరికీ కులాలందరికీ కూడా మంత్రుల పదవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ సీఎంలను అయితే ఆయన పక్కన కూర్చోబెట్టుకునే విధంగా అందరినీ కూడా అన్ని కులాల నుంచి మైనార్టీని, ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను అందరినీ కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం జరిగింది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అందరూ చూస్తూ ఉంటారు, అందరు రాజకీయం చేస్తూ ఉంటారు. కేవలం రాజకీయం చేయాలని కాదు, అందరు మెచ్చే విధంగా ఉండాలి, మనం ఎంతకాలం బ్రతికామనేది కాదు, మనం ప్రజల గుండెల్లో ఉండామా లేదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తారు. కాబట్టి ఈరోజు ఇంతమంది మంత్రులకు అవకాశం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజులలో జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటి ఉండాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. నిన్నటి రోజున మహానాడు చూస్తే ఆ మహానాడు పెట్టడం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టడానికి మాత్రమే ఆ వేదిక వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. నిజంగా సిగ్గుచేటు చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూర్చొని బండ బూతులు వాళ్ళ కార్యకర్తలు మాట్లాడుతూ ఉంటే ఆయన్ని చూసి ఆయన నవ్వుకుంటున్నారు తప్పితే ఆయన వారిని వారించేటువంటి పరిస్థితులు కూడా లేరు. నిజంగా చాలా దారుణం. ఇటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర పేరుతో మంత్రులనే పంపిస్తేనే ఈ విధంగా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారే జిల్లాలో ఉంచి రాష్ట్ర పర్యటనకు వస్తే ఖచ్చితంగా ఏ విధంగా జన సునామీలో ఈ తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోతుందని మేము తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు. మనం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి మంత్రులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మంత్రులు రావడం జరిగింది. వారి గట్టిగా అర్చప్రాణాలతో గట్టిగా చప్పట్లతో స్వాగతం కోరుకుంటున్నాను. దయచేసి అందరూ తమ తమ సీట్లలో కూర్చొని స్థితిగా కోరుకుంటున్నాను. దయచేసి అమ్మ మహిళలందరూ సీట్లలో కూర్చోండి. మనం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి మనం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మంత్రులు రావడం జరిగింది. కాబట్టి దయచేసి మనం గట్టిగా చప్పట్లతోని వారికి స్వాగతం పలుకుదాము. దయచేసి అందరు చప్పట్లతో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. దయచేసి అక్కడ రస్తా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. బైక్ ర్యాలీకి రస్తా ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. దయచేసి అందరు స్టేజ్ ముందరికి రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. బైక్ ర్యాలీ ముందరికి రావాలమ్మా, ముందరికి రావాలమ్మా. బైక్ ర్యాలీ ఎవరు ఉండకూడదు అక్కడ. అడ్డం నిలబడదు. ఈ బండి తీ అన్న, లక్ష్మీనాడనా, లక్ష్మీనాడనా, బండి తీ అన్న, బండి తీ, బండి తీ, ముందర బండి, బండి తీ అమ్మా, బండి తీ, బండి తీ, పోవాలా బందరికి, పోవాలా బండి.
జియాబా బండిది కిందికి దిగాబా ఏయ్ వైర్లు ఉన్నాయంటే కిందికి దిగా బామ్మా బైక్ ర్యాలీకి పోలీసు వాళ్ళు కొంచెం సహకరించాలా బైక్ ర్యాలీకి ముందరకు పోవడానికి ఇవ్వండినా మినిస్టర్స్ ఈ బస్సు రావాలా ఇక్కడ వరకు స్టేజ్ వరకు బైక్ ర్యాలీ ముందరకు పోవాలి స్టేజ్ ముందరకు రావాలి అందరూ కొంచెం ఏయ్ ఆ బండి పోనియప్పా ఆ బండ్లకు పోవడానికి ఇవ్వండి బైక్ ర్యాలీకి ముందరకు రమ్మని చెప్పండి బైక్ ర్యాలీ వాళ్ళందరూ ముందరకు రావాలి ప్రజలు కూడా ముందరకు రావాలన్నా స్టేజ్ ముందరకు రావాలా మీరందరూ ఎన్నికల ఉండకూడదు అక్కడ అన్న ఎన్నికల నుంచి ముందరకు రావాలా మీరందరూ ఏయ్ బాబు చెప్తే అర్థం కదా నీకు ఈ టైం ఇది చేసేది పనులు బండ్లకి బండ్లకి పోవడానికి అందరు ముందరికి రావాలమ్మా స్టేజ్ ముందరికి రావాలి అందరూ అందరు ముందరికి రావాలి రామ ముందరికి రావాలి స్టేజ్ ముందరికి రావాలి అందరూ షకీర్ వసీ సామ్నే ఢగో సబ్ జనం పిచ్చే జనం చలో పిచ్చే చలో చలో ఉదర్ చలో సామ్నేకు సామ్నేకు చలో సబ్ జనే అందరు ముందరికి రావాలి అమ్మ అందరు ముందరికి రావాలి అమ్మా దయచేసి సీట్లలో కూర్చోండి అమ్మా ఖాళీగా ఉన్నాయి అమ్మా దయచేసి మహిళలు మీ కొరకే చైర్ చేసినామమ్మా దయచేసి మహిళలు అక్కలు చెల్లెమ్మలు అమ్మా కుర్చీలలో కూర్చోండి తల్లి అమ్మా కుర్చీలలో కూర్చోండి అమ్మా అమ్మా కుర్చీలలో కూర్చోండి తల్లి దయచేసి కుర్చీలు ఉన్నాయమ్మా ఎక్కడ సోదరులారా మీరందరూ కూడా ఇటు పక్కనోళ్ళు ముందరికి రండి కొంచెం దయచేసి అందరు ముందరికి వచ్చి చాలా మంది ఉన్నాం కానీ దాపులకు ఉన్నాం కుర్చీల పైన కూర్చోండి అమ్మా చాలా మంది ఉన్నాం కానీ సైడ్ లకు ఉన్నాము దయచేసి సభా ప్రాంగణానికి రండి సోదరులారా దయచేసి సభ ముందరికి రండి అన్న హోటల్లో ఉన్నారు అందరూ స్టేజ్ ని క్లియర్ చేయాలన్నా దయచేసి ఎండలు ఎక్కువ ఉన్నాయని బాధపడుతున్నారు మీరు నాయకులు అందరూ పోయి అక్కడ కుర్చీల పైన కూర్చోవాలమ్మా పది నిమిషాలు అయితే అందరు నాయకులు కుర్చీల పైన పోయాలి అందరు స్టేజ్ క్లియర్ చేయాలమ్మా ప్రోటోకాల్ ఉన్న వాళ్ళు మాత్రం ఉండండి ప్రతి ఒక్కరు ప్లీజ్ క్లియర్ చేయండి స్టేజ్ దయచేసి ఎవరు ఏమనుకోదండి స్టేజ్ క్లియర్ చేసేయండి అన్న సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను 12,500 రూపాయలను కార్పొరేటర్లు అందరూ ముందరికి అక్కడ స్టేజ్ అక్కడ స్టేజ్ ముందర ఉండే కుర్చీల పైన పోయి పోవాలమ్మా ఉన్నామని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్పు ముందరికి పోవాలి అందరు ముందరికి పోవాలమ్మా స్టేజ్ ముందర పైన పోవాలన్నా అందరూ అందరు ఎన్నికలే ఉన్నారు దయచేసి ముందరకు పోవాలి అందరూ అందరు ఎన్నికలే ఉన్నారు బైక్ ర్యాలీలో వచ్చిన వాళ్ళు నాయకులు కార్పొరేటర్లు అందరు ముందరకు పోవాలి ముందర పోవాలి అన్నారు అందరు ముందరకు పోవాలమ్మా దయచేసి వాళ్ళకు ప్లేస్ ఇవ్వండి లేట్ అవుతుంది ఇప్పటికే ర్యాలీ లేట్ అయింది చాలా గంటన్నర లేట్ అయిపోయినాం మనము గంటన్నర లేట్ అయినాము ముందరకు పోవాలమ్మా మీరందరూ మళ్ళీ అనంతపురికి పోయేది ఉంటుంది ఈ సభ తొందరగా ముందరకు రండి మీరందరూ ఎన్నికల ఉన్న వాళ్ళందరూ ముందరికి రావాలి నాయకులందరూ ఇటువైపు రావాలి ముందుకు రావాలి మెహబూబ్ క్యాకరి బాబు సామ్నే జవాబులో సబ్కు యాసి హటావు సబ్కు పాం పండు అందరికి అక్కడ ముందరికి పంపి అక్కడ కుర్చీల పైన కూర్చోమని చెప్పు పదా
పదా పండు చెప్పమ్మా పదా చెప్పమ్మా ముందరికి పదా అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న అన్నార్తుల కన్న కొడుకు మన జగనన్న పల్లెలకు పొద్దు కొడుకు మన జగనన్న కడు పేదల కంటి పాప మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ బస్ ఎన్కిలో ఉండే నాయకులందరూ ముందరికి రావాలి బైక్ ర్యాలీలో ఉండే వాళ్ళందరూ ముందరికి రావాలమ్మా బైక్లు అక్కడే పెట్టేసండి బైక్ ర్యాలీలో ఉండే వాళ్ళందరూ ముందరికి రావండి కార్పొరేటర్లు అందరూ ముందరికి పోవాలమ్మా నాయకులు కార్యకర్తలు అందరూ ముందరికి పోండి చాలింగ్ ఇక్కడ ఉండే నాయకులు కార్యకర్తలు అందరూ ఇట్లా వచ్చేసేయండి ముందుకు రండి స్టేజ్ ముందుకు వచ్చేసేయండి అందరూ ఆ కుర్చీలు ఖాళీ అన్న మీరు అందరు దాంట్లో వెనకున్న వాళ్ళందరూ ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి డయాస్కి వెనుకున్న వాళ్ళు అందరూ కూడా డయాస్కి వెనుకున్న వాళ్ళందరూ ముందుకు రావాలి విజ్ఞప్తి చేస్తున్నాం కాదు బాబు మీరంతట ముందుకు రండి ముందుకు ముందుకు రండి ముందుకు రండి ముందుకు వచ్చేయండి అంత ముందు వైపు రండి ఎవరు కాదు ఆసిఫ్ ఖాన్ ఎమ్మెల్యే గారు గౌరవ మంత్రి వర్యులకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కార్పొరేషన్ చైర్మన్లకు మేయర్ గారికి నాయకులకు కార్యకర్తలకు మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం అస్సలాం అలైకుం దయచేసి బైక్ ర్యాలీ ఎంత అంత ఎన్నికల నిలబడిపోయిందో వాళ్ళందరూ ముందరకు రావాలని కోరుకుంటున్నా అలాగే మీరు కూడా ముందరకు వెళ్ళిపోవాలి ఆల్రెడీ లేట్ అయిపోయింది మన మంత్రులు అనంతపూర్ చేరేది ఉంది మనం ఓన్లీ స్వాగతం పలకడానికి నిలబడినాము అయినా వాళ్ళు దయ ఉంచి మన పైన కర్నూలు కార్యకర్తలతో నాయకులతో జగనన్న అభిమానులతో ఒక రెండు నిమిషాలు నిలబడి మాట్లాడిపోతామని చెప్పి నిలబడినందుకు మంత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మరీ ముఖ్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల్లో ఏది చేసి చూపించాలనుకుంటున్నారో అదంతా చేసి చూపించడం జరిగింది ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎలాగైతే ఆలోచించారో అది ఈరోజు సామాజిక న్యాయం చేసి చూపిస్తున్నారు ఈరోజు ఎస్పీడీసీలు ఎన్పీడీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు మేయర్లు చైర్మన్లు అలాగే మన కార్పొరేషన్ చైర్మన్లు ప్రతి ఒక్కరికి కూడా 70% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చిన ఘనత ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది మరి ఇది సామాజిక న్యాయ పేరుకి విచ్చేసిన నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేము చెప్పేది ఒకటే జగనన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా ఎలాగైతే సంక్షేమ పథకాలు అందిస్తున్నాడో అలాగే రాజకీయంగా వాళ్ళని ఎదిగే విధంగా పనిచేస్తున్నాడు మరి ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుకి నేను సూటిగా అడుగుతున్నాం మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉందా మీరు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు ఏమైనా చేసినారా అని చెప్పి మీరు నిరూపించుకోగలుగుతారా అని చెప్పి చెప్తున్నా మీరు ప్రతి ప్రాంతంలో ప్రతి రీజియన్లో ప్రతి వర్గానికి మీరు హామీలు ఇచ్చినారు కానీ ఏ ఒక్క హామీ కూడా మీరు నెరవేర్చలేదు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఏది చెప్పాడో అది చేసి చూపించిన ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా మరి ఈరోజు మన కర్నూలుకి న్యాయ రాజధాని ఇవ్యాలనుకుంటే జగనన్న దానికి అడ్డుకుంటుంది కూడా చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి చెప్తున్నా
మరి ఇక్కడ వచ్చినప్పుడు న్యాయదాని న్యాయ రాజధాని ఇక్కడ వచ్చిందా అని చెప్పి మరి వ్యంగ్యంగా మాట్లాడతాడు ఆ పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషికి ఎలాంటి రాజకీయ భవిష్యత్తు లేదు. ఈరోజు ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ప్రజలందరూ జగనన్న పాలనకు మెచ్చుకుంటున్నారు. ప్రజలందరూ ప్రతి ఒక్కరూ సంతోషంతో ఉన్నారు. మా మైనార్టీలకు అయితే గత 5 సంవత్సరాల్లో వాళ్ళ ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే లేడు, ఒక మంత్రి లేడు. ఈరోజు 4 ఎమ్మెల్సీలు, 4 మంత్రులు, 1 ఉప ముఖ్యమంత్రి కూడా ఇచ్చిన ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిదే. ఈరోజు కర్నూలులో నేను ఒక మైనార్టీ రైతుగా ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడిన అవతల ఎవరు ఎంత పెద్ద బలమైన వాళ్ళు ఉన్నా ఈరోజు నాకు ధైర్యం ఏమంటే జగనన్ననే నా ధైర్యం. దానికోసమే ఇక్కడ నిలబడి గెలిచగలిగినాం. మరి ఈరోజు ప్రజల సహకారంతో ప్రతి ఒక్కరూ కూడా మనం ముందరికి వెళ్తున్నాం. ఈరోజు అనంతపూర్కి చాలా పెద్ద బహిరంగ సభ ఉంది. అక్కడ పోవడానికి ఆల్రెడీ మంత్రులు నిన్న రాత్రి కూడా వాళ్ళు చేరడానికి 3-4 గంటలు పట్టింది అక్కడ నంద్యాలలో. మళ్ళీ ఈరోజు ఇక్కడ కూడా రావడానికి ఇక్కడ అందరూ ప్రతి చోట ప్రజాభిమానం ఉంది కాబట్టి ప్రతి చోట ప్రతి ఒక్కరు కూడా నిలబడాలా, మేము కూడా మీకు చూస్తాము, మీరు కూడా మాట్లాడేది వింటామని చెప్పి ప్రతి చోట ఆగుతున్నారు కాబట్టి దయచేసి వాళ్ళని కూడా అవకాశం ఇచ్చి తొందరగా అనంతపూర్కి వెళ్ళే విధంగా సహకరించాలని చెప్పి మీకు అందరికి కూడా కోరుకుంటున్నా, సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులు కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ గారు మాట్లాడాలని కోరుకుంటున్నా. కర్నూలు ప్రజలకు నమస్కారం. బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులకు శ్రమిక వందనాలు. సమాజం స్థాపిస్తూ సామాజిక న్యాయం పాటిస్తున్న అభినవ సంఘ సంస్కర్త జనహృదయ నేత మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సోదర సోదరీమణులారా, సమాజంలో మార్పు కావాలని చెప్పి బీసీ సంఘాలు ఎప్పటి నుంచో నినదిస్తున్నాయి. ఈరోజు సమాజంలో మనం మార్పు చూస్తున్నాం. సామాజిక న్యాయం అంటే ఏంటో మన గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారు చేసి చూపిస్తున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు 50% రిజర్వేషన్ ఇస్తూ, అలాగే మైనారిటీ సోదరులకు అందరికి కూడా 50 నుంచి 70% వరకు ప్రతి చోట రిజర్వేషన్ ఇస్తున్నారు. ఎమ్మెల్యేలు అయితేమి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అందరిలో కూడా చేస్తున్నారు. బాబు గారికి దొంగ సైకిళ్ళు, సైకిల్ దొంగ అయిన బాబు గారికి సామాజిక న్యాయం అంటే ఏమో తెలుసా? బీసీల కంటే ఆయన వెటకారం, బీసీలంటే ఆయనకు సహనం లేదు. మీ తోకలు కోస్తా, మీ తోలు తీస్తా, మీరు మీలాగా నేను పుట్టడం అనవసరం అని చాలా అవహేళన చేశాడు మన బీసీ ఎస్సీ ఎస్టీల గురించి. అటువంటి వ్యక్తికి సామాజిక న్యాయం అంటే ఏమో తెలుసా? ఈరోజు మేము సామాజిక న్యాయం అంటే చూస్తున్నాం. ఆనాడు తెల్లదొరలు మనల్ని ఏ విధంగా అనగదొక్కినారో మొన్నటి వరకు కూడా నల్లదొరలు అదే విధంగా మనల్ని అందరినీ అనగదొక్కినారు. ఈరోజే జగనన్న వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల నుంచి మనము బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల వారం రాజకీయంగా అధికారాలు సంపాదించాం. ప్రతి చోట కూడా ఇంతకుముందు అయితే చేతులు కట్టుకొని నిలబడి జీ హుజూర్ అనే సందర్భం ఉండింది. ఈరోజు మనము మీరు ఒక బీసీ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినా, ఒక మైనారిటీ ఎమ్మెల్యే ఎంపీ దగ్గరికి వచ్చినా చేతులు కట్టుకుని నిలబడాల్సిన అవసరం లేదు. గ్రామ సభలు పెట్టారు, వాలంటీర్లు ఉన్నారు, మీకందరూ కూడా మీ ఇంటికే వస్తున్నది పరిపాలన. అన్ని వసతులు కూడా మీ ఇంటికి వస్తున్నాయి. ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర మీరు నిలబడాల్సిన అవసరం ఉండింది. ఈరోజు అటువంటి గత్యంతరం మీకు లేదు. ఇదే మహాత్మా గాంధీ కోరుకున్న గ్రామ స్వరాజ్యం. ఈరోజు ఇటువంటి సామర్థ్యం మనకి ఇచ్చిన ముఖ్యమంత్రి గారు జగనన్నని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇంకొకటి, 140,000 కోట్లు ఒక్క రూపాయి అవినీతి లేకుండా, ఈ జన్మభూమి కమిటీ లాంటివి ఎటువంటివి కూడా లేకుండా నేరుగా మన ఖాతాల్లో అక్క చెల్లెమ్మలకు వేశారే, 140,000 కోట్లే కాదు 100,000 కోట్లు ఇంకో విధంగా ఇచ్చారు. ఏ విధంగా అంటే ఆరోగ్యశ్రీ, ఇళ్ల పట్టాలు, ఇటువంటి అనేకమైన కార్యక్రమాల ద్వారా బడుగు బలహీన వర్గాల వారికి 240,000 కోట్లు మనకు ఇచ్చారు జగనన్న గారు. బాబు గారు ఏమంటున్నారు, లేదు మన కష్టము మన వనరులన్నీ కూడా తీసుకుపోయి అమరావతిలో క్యాపిటల్ కడతారట. ఏమయ్యా, మాకు 240,000 కోట్లు ఇస్తే మీరు జీర్ణించలేకపోతున్నారా? తమ్ముళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, కోవిడ్ వచ్చినప్పుడు టన్నుల కొద్దీ జ్వరం మాత్రలు అమ్మినారంట, ఇప్పుడు టన్నుల కొద్దీ గ్యాస్ ట్రబుల్ మాత్రలు వాడుతున్నారు. ఎందుకయ్యా గ్యాస్ ట్రబుల్ మాత్రలు వాడుతున్నారంటే, ఈ పచ్చ చొక్కాల వాళ్ళకు బడుగు బలహీన వర్గాల వాళ్ళు బాగుపడితే ఓడ్చుకోలేకపోతున్నారు, కడుపులో మంటతో అల్లాడిపోతున్నారు. ఆ కడుపులో మంట తీర్చుకోవడానికి గ్యాస్ గోళీలు ఎక్కువ అమ్ముడబోతున్నాయంట. ఇంకొకటి, నేను కర్నూలు జిల్లా ప్రజాప్రతినిధిగా ఒకటి మనవి చేసుకుంటున్నా మంత్రివర్యులకు కానివ్వండి అందరికి కూడా. సార్, మాకు మా జిల్లా నుండి
ప్రతి సంవత్సరం 50 TMC నీరు శ్రీశైలం డ్యాంలో పోతుంది. వాళ్ళు 35,000 ఎకరాలు త్యాగం చేశాం అంటున్నారే రాజధాని కొరకు. అది కాదయ్యా త్యాగం అంటే, మా రైతులు, మా పేద రైతులు, బక్క చిక్కిన రైతులు 50,000 ఎకరాలు 50,000 ఎకరాలు ఉచితంగా ఇచ్చి శ్రీశైలం డ్యాం కట్టించారే, మా నీరంతా మీరు తీసుకుపోతున్నారే, మరి మేము బ్రతుకొద్దా అయ్యా? తెలంగాణతో మనం కలవక ముందు మనకు రాజధాని ఏంది? కర్నూలు. మరి తెలంగాణతో విడిపోయిన తర్వాత రాజధాని కావాల్సిందేంటి? కర్నూలు. అది వదిలిపెట్టి అక్కడ మీరు, మీ బంధువులు, మీ కులస్తులు ఉన్నారని చెప్పి అక్కడ రాజధాని పెడతావు, మాకు ఇంత అన్యాయం చేస్తావా? ఇంకొకటి, వలస కూలీలు. కర్నూలులో ప్రతి సంవత్సరం 2 లక్షల మంది వలస కూలీలు పోతున్నారు. ఎక్కడికి పోతున్నారు? గుంటూరులో బస్తాలు మోయడానికి పోతున్నారు, గుంటూరులో ఇటుకలు రాళ్ళు మోయడానికి పోతున్నారు. అంటే వాళ్ళు, వాళ్ళ మేడలు మనం కట్టాలా? వాళ్ళ అద్దాల మేడలో పట్టుపరుపుల మీద వజ్ర వైడూరాలు వేసుకొని కులకాల, మనమేమో బిచ్చం ఎత్తుకొని పొట్ట చేతున పట్టుకొని గుంటూరు విజయవాడకు పోవాలి? అక్కడికి పోయినా మనం వలస కూలీలమే. వాళ్ళు ఏం చెప్తున్నారు? అక్కడ 1 ఎకరం అమ్ముతున్నారు, ఇక్కడికి వచ్చేసి 10 ఎకరాలు కొంటున్నారు. అక్కడ పోయినా మనం వలస కూలీలమే, ఇక్కడ పోయినా మనం బానిసలమే. అయ్యా, ఈ బానిస బతుకు పోవాలంటే జగనన్నకు మనం అందరూ కూడా అండగా ఉండాలా? బడుగు బలహీన వర్గాల వారు బాగుండాలి. 10 కాలాల పాటు ఈ నల్ల దొరలు వద్దంటే మనం జగనన్నకు మన గుండెల్లో స్థానం పెట్టుకోవాలి. జగనన్న కాపాడుకోవాలి బాధ్యత మనది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ ధన్యవాదాలు. గౌరవ మంత్రి సురేష్ గారు మాట్లాడుతున్నారు. సభాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, కర్నూలు జిల్లా ముద్దుబిడ్డ అన్న బాలనాగిరెడ్డి గారికి, శాసనసభ్యులకు, మంత్రివర్యులకు, సహచర మంత్రివర్యులకు, మరి ముఖ్యంగా పునర్విభజనలో నూతనంగా ఏర్పడినటువంటి కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, నాయకులకు, అక్కచెల్లెమ్మలకందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి సవినంగా శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, మిట్ట మధ్యాహ్నం ఇంత ఎండలో కూడా ఈ యొక్క సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రకు మరి చేసినటువంటి మా అందరికీ మీరు ఇచ్చినటువంటి యొక్క అపూర్వ స్వాగతానికి మీ అందరికీ నమస్కారాలు, నమస్సమంజలు తెలియజేసుకుంటూ, సామాజిక న్యాయం భేరి యొక్క ముఖ్య ఉద్దేశం మీకు తెలుసు. ఈ యొక్క సమాజంలో అట్టడుగు వర్గాల వారు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు అగ్రవర్ణాలతో పాటు అందరితో పాటు సమాన అవకాశాలు కల్పించాలి. విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా ఒక గౌరవప్రదమైనటువంటి ఒక స్థానం వారికి కల్పించాలనే ఒక ఉద్దేశంతో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కానివ్వండి, బాబు జగజ్జీవన్ రామ్ గారు కానివ్వండి, జ్యోతిబా ఫూలే గారు కానివ్వండి, కళలు కనటువంటి ఆ సమాజ స్థాపన కళలుగానే మిగిలిపోయినటువంటి పరిస్థితుల్లో గత పాలకులు పూర్తిగా బీసీల్ని, ఎస్సీల్ని, ఎస్టీల్ని, మైనార్టీల్ని ఓటు బ్యాంక్గా వాడుకొని ఎన్నికలప్పుడు మాత్రమే మనం గుర్తొస్తాం, ఎన్నికప్పుడు మాత్రమే తాయిలాలు తీసుకొస్తారు, తుఫాన్లు అనుకుంటూ ఓట్లను దండుకొని ఎన్నికలైన తర్వాత ముఖం చాటేసినటువంటి పరిస్థితులు మనం చూసిన తరుణంలో అట్లా కాదు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు వాళ్ళకు ఆత్మవిశ్వాసం నింపుతాం, వారితోటి మరి ఆత్మస్థైర్యంతో వారు ముందుకుండాలి. అట్లాగే పరిపాలనలో వారిని భాగస్వామ్యం చేయాలి, వారికి సమాన అవకాశాలు ఇస్తే వాళ్ళు ఎప్పటికైనా ఎంత దూరమైనా రాణించగలరని చెప్పి ఆలోచన చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈరోజు ఆజాదీకా అమృత్ మహోత్సవం అని చెప్పి 75 సంవత్సరాలు పండుగ చేసుకోవడం కాదు, 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి మనం ఈరోజు బాగున్నామని చెప్పడానికి ఈ యొక్క సామాజిక న్యాయం అమలైందని చెప్పి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి సమయంలో ఒక్క నాయకుడు వచ్చాడు, ఒక లీడర్ వచ్చాడు. ఈరోజు మీకు నేను చేయి పట్టుకొని మిమ్మల్ని అధికారం వైపు నడిపిస్తాను. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి ఆ సమాజ స్థాపన కోసం ఈరోజు ముందడుగు వేసి వేపిస్తానని చెప్పి ఈరోజు అన్నిట్లో కూడా, పదవుల్లో కానివ్వండి, పన్నుల్లో కానివ్వండి, మరి విద్యా విషయంలో కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాల్లో కానివ్వండి, సామాజిక న్యాయం ఈరోజు మనకు కనపడతా ఉంది. ఈరోజు అమ్మఒడి కార్యక్రమంలో పేదరికం విద్య కట్టు కాకూడదు, పేదరికంలో ఉన్నటువంటి తల్లులు తమ బిడ్డల్ని చదివించుకోవడానికి ఇబ్బంది పడకూడదు అని చెప్పి ప్రభుత్వ పాఠశాలలను పంపించాలని ఆలోచన చేస్తే పాఠశాలలు ఎలా ఉన్నాయో మనం చూసాం.
నాడు నేడు ద్వారా పాఠశాలను కూడా పూర్తిగా వారి యొక్క రూపురేఖలు మార్చుతున్నటువంటి పరిస్థితి ఇది. సామాజిక న్యాయం కాక ఇంకేమవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాల్లో కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాల్లో కానివ్వండి, అరి చివరకు నామినేషన్ పదవులు ఈరోజు మనం చూస్తున్నాం. కార్పొరేషన్ మేయర్ పదవుల్లో 90% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అందించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 3 సంవత్సరాల కాలంలో సాధించినటువంటి విజయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ మున్సిపాలిటీలు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, జడ్పీటీసీలు కానివ్వండి, అన్నింటిలో కూడా చివరకు మంత్రివర్గంలో ఈరోజు మనం చూసాం మీ ముందు ఈరోజు 17 మంది మంత్రులు రావడం జరిగింది. 17 మంది ఒకే వేదిక మీద ఈరోజు నిలబడి మీకు ఒక సాక్ష్యం చెప్తా ఉన్నాం. ఈరోజు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీల్లో ఈరోజు మేము కూడా భాగస్వామ్యం, మనందరం కలిసి ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసినటువంటి ఆ నాయకుడు ఆ యొక్క సామాజిక సంఘ సంస్కర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకెప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉండాలి అనే ఒక నినాదంతో ఈరోజు మేము మీ ముందుకు రావడం జరిగింది. గత ప్రభుత్వాలు చూసాం, ఆ గత ప్రభుత్వంలో మరి ఎస్టీకి మంత్రి లేని పరిస్థితి, గత ప్రభుత్వంలో మైనార్టీ వర్గానికి చెందినటువంటి శాఖకు మంత్రి లేని పరిస్థితి. ఈరోజు అట్లా కాదు, ఎస్సీల్లో ఒక్క కాదు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఒక్క మంత్రివర్గానికి బదులు జగన్మోహన్ రెడ్డి గారు 5 మంది షెడ్యూల్ కులాల వారికి మంత్రి పదవులు ఇచ్చి మంత్రి పదవులతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. కులాల మధ్య చిచ్చు పెట్టాలని ఒక్క పదవితోటి మాలలు మాదిగలకు మధ్యన చిచ్చు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా సమైక్యంగా ఉండాలని చెప్పి ఆర్థికంగా వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళ వాటా మాది కార్పొరేషన్ కానివ్వండి, మాల కార్పొరేషన్ కానివ్వండి, రెల్ కార్పొరేషన్ దానివ్వండి, వీటి ద్వారా అందరికీ సమాజ న్యాయం జరుగుతుందనే ఒక ఆలోచనతో ఈరోజు ఇన్ని కార్పొరేషన్ పెట్టినటువంటి ఆ నాయకుడికి మనం అండగా ఉందాం. ఈరోజు ఈ యొక్క వేదిక ద్వారా ఈ యొక్క సామాజిక న్యాయానికి బేరీ మొదలైంది, ఒక బేరీ మొదలైంది. ఈరోజు బేరీతో ఈరోజు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 30 సంవత్సరాల అధికారంలో ఉండబోతుంది. జగన్ అన్న ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి అవుతా ఉన్నారనే సంగతి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ మరొకసారి జగన్ అన్నను కాపాడుకుందాం, జగన్ను అడుగుల్లో అడుగులు వేసుకుంటూ ఆయనను అనుసరిద్దాం, ఆయనను రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా చేసుకునే దిశలో పార్టీకి అండదండలుగా మనం ఎప్పుడు ఉండాలి. తెలుగుదేశం పార్టీ యొక్క ఆ యొక్క దొంగ మాటలు కానివ్వండి, వాళ్ళు ఇచ్చినటువంటి అసత్యపు ప్రచారాలు కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి టీవీ ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో పదే పదే ఏది అబద్ధాల్ని చూపించినవి నిజం కాలేవు, అవాస్తవాలు వాస్తవాలు కాలేవు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక మునిగిపోతున్నటువంటి నావా, ఒక జీవోత్సవం లేని పార్టీ, సెలన్ ఇచ్చినా కూడా బతకలేని పార్టీ. కాబట్టి ఈరోజు మనం మన పార్టీని కాపాడుకుందామని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ సభాధ్యక్షుల వారికి కూడా చేతులు జోడించి సవినయంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జగన్. మంత్రి జయరామ్ గారు మాట్లాడతారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. కర్నూలు గడ్డ, జగనన్న అడ్డ 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 అడ్డ. ఈరోజు సామాజిక న్యాయ పేరు అంటే ఈ సభ ఇదే నిదర్శనం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులందరికీ 17 మందికి మంత్రి పదవులిచ్చి అట్టడుగు వర్గానికి చెందిన వాళ్ళు మీరు నా ప్రభుత్వంలో మీరు మంత్రి పదవులు ఉండండి, ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని నిర్ణయం మన జగన్మోహన్ రెడ్డి అన్న గారు తీసుకున్నారు. ఈరోజు జగన్ అన్న ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలు ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులు దాదాపుగా ఈరోజు ఈ పదవులు అనుభవిస్తున్నామంటే మన జగన్ అన్నని ఎప్పుడు కూడా మనము అట్టడుగు వర్గానికి చెందిన మనము మరవరాదని చెప్పేసి నేను అడుగుతున్నా. ఈరోజు నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు అంటాడు ఈరోజు దొంగల పార్టీ అని అంటున్నాడు. నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు, మీది దొంగల పార్టీ అయిపోయింది, మీ పని అయిపోయింది అని చెబుతున్నా చంద్రబాబు నాయుడు గారు. మీకు మత స్థిమితం పోయింది,
అయిపోయింది. మొన్న 1923 సీట్లు వచ్చావు కదా, ఈసారి ఖచ్చితంగా 3 పన్నా నామాలు పెడతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనం చూస్తున్నా. ఈరోజు నవరాత్రాలు ద్వారా 5 కోట్ల ప్రజలకి అన్ని రకాలుగా ఈరోజు ఉపాధి కల్పిస్తున్నాం. ఈరోజుగా రాష్ట్రంలో 0 వడ్డీ అయితేనేమి, అమ్మ ఆసరా అయితేనేమి, చెయ్యి అయితేనేమి, దాదాపుగా 1,40,000 కోట్లు ఈరోజు మనం ఇస్తున్నాం. ఒక్క మాట అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు పెట్టుకొని మీ కార్యకర్తలకు ఒకటే న్యాయం చేశారు. ఈ రోజు మా జగనన్న అంటున్నాడు కులము లేదు, మతము లేదు, పార్టీ లేదని చెప్పేసి ఈరోజు అంటున్నాడు. నేను గడుపు గడుపుకి పోయేటప్పుడు అక్క చెల్లెములు అంటున్నారు. ఈరోజు చూడండి, ఈనాడు పేపర్ వాళ్ళు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇంటికి పోతే అన్న మా ఇంట్లో కూడా 2 లక్షల రూపాయలు తీసుకున్నామంటున్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్ వాళ్ళు అన్న అంటున్నాడు. ఎప్పటికీ కూడా వాళ్ళు కూడా నిరుపేద కుటుంబాలు ఉంటారు, వాళ్ళు కూడా సాయం చేస్తామని చెప్పేసి ఈరోజు కులము లేదు, మతము లేదు, పార్టీ లేదని వాళ్ళకి చేస్తున్నారంటే ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి జగన్ అన్నది. ఆయనకి ఎప్పుడు కూడా స్వార్థం లేదు. స్వార్థ రాజకీయాలంటే ఒక చంద్రబాబు నాయుడికే దక్కుతుంది అనేది మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇంతమంది 17 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులు ఉన్నారు, అందరూ కూడా ఈరోజు మనము జగనన్న వెంట ఉండి ఆయననే 30 సంవత్సరాలు జగనన్నే ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి మీ అందరిని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ తెలియజేసుకుంటున్నా, జై జగనన్న, జై జగనన్న, జయ హో జగనన్న, జయ హో జగనన్న, జయ హో జగనన్న. ఈ సామాజిక న్యాయానికి పూర్తి స్థాయి న్యాయం జరిగింది అని చాటి చెప్పేందుకు వచ్చినటువంటి మన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, శాసనసభ్యులకు, రాష్ట్ర చైర్మన్లకు, ఇక్కడికి వచ్చిన ప్రజానికానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.